దానికి ముందు ఆ రాజాగాడి ముఠాని కనిపెట్టి తీరాలి. అలా చేస్తే మనకు శిక్ష కాస్తైనా తగ్గొచ్చు. ఆ జేమ్స్ బాండ్ పనేదో నువ్వే చేయి. కావాలంటే తోడుగా అమ్మాయిని తీసుకెళ్ళు. నన్ను వదలరా నాయనా. రంగా ప్లీజ్. నా వల్ల నువ్వు చాలా కష్టపడ్డావు. ఈ టైంలో మాకు తోడుగా ఉన్నావంటే నేను కొండనైనా మోస్తాను. కొండను మోస్తావా? ఇక్కడ నా గుండెలు అదురుతున్నాయిరా. కొండలెత్తడం నాకు తెలీదు, మెకానిక్ పనే నాకు తెలుసు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగాను. దేవి, నువ్వు హాస్టల్ కు వెళ్ళు. నేను ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుని నిన్ను హాస్టల్ కు వచ్చి కలుస్తాను. ఓకే ఓకే. కుక్కకు పని ఏమీ ఉండదు, దాని తిరుగుడు దేనికే ఉండదు. నీ వల్లే కాదు, నీ వెంట నేను తిరగలేక చూస్తున్నాను. ఏంటి, నేను కావాలని తప్పు చేశానా? అలా జరిగిపోతుంది, నేనే చేయను. రైలు పరిచయం రైలుతోనే పోతుందంటారు. దాన్ని నువ్వు జైలు వరకు తెచ్చావు. ఏం బాబు, ఇక నన్ను వదిలి నువ్వు వెళ్ళవా? అలాగేనయ్యా. అశోకు రంగ అంటే ఎవరండి ఇక్కడ? వాళ్ళకి ఫోన్ వచ్చిందండి. వాడే, ఖచ్చితంగా వాడే. ఎక్కడున్నా ఫోన్లో బెదిరిస్తున్నాడు. వాడు నా చేతికి చిక్కాలి, చంపేస్తాను. అవును, ఆల్రెడీ ఒక కూనీ చేసి నానా అవస్థలు మనం పడుతున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇంకో కూనీ చేయబోతున్నావా? రే, నీ ఆవేశం దేనికి? ఆ ఫోన్ చేసిన వాడితో నెమ్మదిగా మాట్లాడదాం రా. హలో, ఎవరు మాట్లాడేది? నేనే, మీ ఫోన్ అభిమానిని. ఓ నువ్వా? ఏమయ్యా, మేము వెళ్ళిన చోటకల్లా ఫోన్ చేసి ఎందుకయ్యా మమ్మల్ని ఈ విధంగా చిత్రవత చేస్తున్నావు? వచ్చి ఒకేసారి చంపేరాదు. నా దృష్టి నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుని పోలేవు, అర్థమైందా? రే, తెలుసుకుని ఏం చేస్తావురా? ఇటీ మా ఓనరు జానకిరామయ్య గారికి ఒకే ఒక కొడుకు, బోలెడంత ఆస్తి. ఆ కుర్రాన్ని చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలి. ఎవరన్నా ఉంటే చెప్పండి, ఇంట్లో ఉండే అతన్ని చూసుకోవాలి. ఇంటి అడ్రస్ ఏంటి? లేక్ ఏరియా 9వ నంబర్ హరినిలయం. ఒరే చూడు, వీడిని ఈ విధంగా చేసావే, నీకు న్యాయంగా ఉందా? ఇదేం బుద్ధిరా నీకు? తగలరాని చోట తగిలి ప్రాణాలు పోతే ఏం చేయాలి? పోతే పోనీ, మా అమ్మ చనిపోయాక వీడు చేస్తే నాకేంటి, బతికితే నాకేంటి? వింటున్నారండి వీడి మాటలు? ఇతనుంటే ఇంట్లో మేము ఎలా పనిచేయాలి? లక్షల జీతం ఇచ్చినా కూడా ఏ విధంగా ఇంట్లో పనిచేయలేడు. రెండో వెళదాం. అసలు పిల్లాడు కాదండి వీడు, కత్తితో పొడుస్తున్నాడు, చేయి పట్టుకుంటే కొరుకుతున్నాడు. అరే ఏం చెప్పమంటారండి, ఈ నాగడాలు వంటగదిలోకి వచ్చి ఒకటే అల్లరి చేస్తాడు. నా చిన్నప్పుడు నేను ఎంత అనుకుగా ఉండేవాడిని, ఇప్పుడు మాత్రం పగలదీస్తున్నావా? అదే మందబుద్ధి. ఒరేయ్, నేను మందబుద్ధి వాడినే ఒప్పుకున్నా. ఇలాంటి దుష్టుడు నాలాంటి మందబుద్ధి ఉన్న ఇంట్లో పనోళ్ళు లేకపోతే జరగదురా, జీతం ఇంకా పెంచుతానురా. నమస్తే సార్. ఎవరయ్యా మీరు? కొత్త వాళ్ళ ఉన్నారు, ఏం కావాలి మీకు? ఈ ఇంట్లో పిల్లోని చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలట, అందుకే మేము ఇద్దరం వచ్చాం. ఏమయ్యా ఎందుకలా నవ్వుతున్నారు? అదేం లేదు, వాళ్ళంతా మా పిల్లాడి చేతిలో దెబ్బలు తిని పని వదిలి వెళ్ళిపోతున్నారు, మీరు వచ్చారుగా నవ్వుతున్నారు. అలాగా? నేను అలా అనుకోలేదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు అనుకున్నాను. ఏమనుకున్నారు మరి? వాళ్ళని చూస్తే తెలియడులా, అందరికి ఒక్కొక్క డిజైన్ వేశాడు. అంత భయంకరుడా? మీరున్నాను బాబు. ఉంటారుగా బాబు. ఒరే అశోక్, మనం వచ్చిందని వెళ్ళిపోదామా? వెళ్ళొచ్చు, బయటికి వెళితే మన పొజిషన్. సన్నజాజులన్నీ నా రాగే తుమ్మెదలే, నేనొస్తే పండుగలే. ఎస్పీలానే పాడనా, జాక్సన్లానే నాడనా, నేనేలే అందాల మన్మధుణ్ణి.